Hello friends, I am Shivakumar. Welcome to my channel SM Study Hub. Friends, RRB LP CBT 1 result ki sambandhinchi oka official update aithe release chesaru. So ade vidhanga second stage CBT ki sambandhinchina date, examination date edaithe undo daniki sambandhinchi kuda manaki oka official update anedi ee roju RRB Secunderabad website lo update cheyadam jarigindi. So ee update prakaram manaki endante CBT stage 1 result anedi cancel cheyabadindi. So ade vidhanga manaki CBT stage 2 exam date postpone jarigindi. Okay. సో ఒకసారి మనం అఫీషియల్ వెబ్సైట్ని విజిట్ చేసి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసి డీటెయిల్స్ అనేది తెలుసుకుందాం కంప్లీట్గా. చూడండి ఫ్రెండ్స్, మనము ఇక్కడ ఆర్ఆర్బీ అఫీషియల్ వెబ్సైట్ సికింద్రాబాద్ వెబ్సైట్లో ఉన్నాము. సో ఇక్కడ మనకి క్యాండిడేట్స్ హెల్ప్ డెస్క్ ఉంది కదా, సో హెల్ప్ డెస్క్ పైన మనకి బ్లాక్ కలర్లో ఒక లింక్ అయితే కనిపిస్తుంది, నోటీస్ ఆన్ ప్రొవిజనల్ షార్ట్ లిస్ట్ అండ్ ఎగ్జామినేషన్ డేట్స్ ఫర్ సెకండ్ స్టేజ్ సిబిటి అని కనిపిస్తుంది కదా. సో దాని మీద క్లిక్ చేసినట్లయితే మనకి ఈ నోటీస్ అనేది డౌన్లోడ్ అవుతుంది. చూడండి డౌన్లోడింగ్కి పర్మిషన్ అడుగుతుంది కదా, సో పర్మిషన్ ఇచ్చేయండి. పర్మిషన్ ఇచ్చేసిన తర్వాత నోటిఫికేషన్ అనేది మీకు డౌన్లోడ్ అవుతుంది. డౌన్లోడ్ అయిన తర్వాత ఓపెన్ చేస్తే మీకు నోటిఫికేషన్ అనేది ఈ విధంగా కనిపిస్తుంది. ఓకే చూడండి, ఓపెన్ చేస్తున్నాను నోటిఫికేషన్ని. ఓకే, సిఎన్ 1 2018 అంటే మనకి ఇది ఏఎల్పి రిక్రూట్మెంట్కి సంబంధించినటువంటి ఒక అప్డేట్ అని చెప్పొచ్చు. రిప్రజెంటేషన్ ఆన్ ప్రొవిజనల్ షార్ట్ లిస్ట్ అండ్ ఎగ్జామ్ డేట్స్ ఆఫ్ సెకండ్ స్టేజ్ సిబిటి. ఓకే, మనకి జరిగినటువంటి షార్ట్ లిస్ట్కి అదేవిధంగా సెకండ్ స్టేజ్ సిబిటి ఎగ్జామినేషన్ డేట్స్కి సంబంధించిన అఫీషియల్ నోటిఫికేషన్ అని చెప్తున్నారు. ద రిజల్ట్ ఆఫ్ ఫస్ట్ స్టేజ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ సిబిటి విత్ ద లిస్ట్ ఆఫ్ ప్రొవిజనల్లీ షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ ఫర్ అపియరింగ్ ఇన్ సెకండ్ స్టేజ్ సిబిటి హ్యావ్ బీన్ పబ్లిష్డ్ ఆన్ ద అఫీషియల్ వెబ్సైట్స్ ఆఫ్ ఆల్ ఆర్ఆర్బీస్ ఆన్ 2/11/2018. మనకి నవంబర్ 2 ఫస్ట్ స్టేజ్ సిబిటికి సంబంధించిన రిజల్ట్ అయితే అనౌన్స్ చేశారు. సో అదేవిధంగా ఇన్ ఆర్డర్ టు మెయింటైన్ ద ట్రాన్స్పరెన్సీ ఆర్ఆర్బీస్ హ్యావ్ ఆల్సో ప్రొవైడెడ్ ద ఫెసిలిటీ టు ద క్యాండిడేట్స్ ఆఫ్ వ్యూయింగ్ దేర్ క్వశ్చన్ పేపర్ అలాంగ్ విత్ ద ఆన్సర్ కీస్. మనకేంటంటే మన ఆన్సర్స్ని చెక్ చేసుకోవడానికి క్వశ్చన్ పేపర్ని అదేవిధంగా ఆన్సర్ కీని కూడా మనకి ఫెసిలిటీ కల్పించారు మన రిజల్ట్ని చెక్ చేసుకోవడానికి అఫీషియల్ వెబ్సైట్స్ ద్వారా. సో అయితే ఆర్ఆర్బీస్ హ్యాస్ రిసీవ్డ్ సర్టెన్ రిప్రజెంటేషన్స్ ఫ్రమ్ ద క్యాండిడేట్స్ రైజింగ్ ద ఇష్యూస్ ఆన్ ఆన్సర్ కీస్ అండ్ ట్రాన్స్లేషన్స్ ఇన్ అ ఫ్యూ క్వశ్చన్స్. మనకేంటంటే కొన్ని క్వశ్చన్స్ ట్రాన్స్లేషన్స్లో మిస్టేక్స్ జరిగినాయని, అదేవిధంగా ఆన్సర్ కీస్లో తప్పులు ఉన్నాయని మనకి చాలామంది స్టూడెంట్స్ క్వెరీస్ రైజ్ చేసినట్టు, దీని ద్వారా ఏంటంటే వాళ్ళ రిజల్ట్ అనేది మారిందని చాలామంది హెల్ప్ డెస్క్లకి కానీ లేదనుకుంటే ఆర్ఆర్బీస్కి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్స్కి కానీ క్వెరీస్ అయితే చేయడం జరిగింది. సో కాబట్టి వీటన్నిటిని పరిశీలించి మనకి ఆర్ఆర్బీ ఒక డిసిషన్ అయితే తీసుకుంది. ఆర్ఆర్బీస్ హ్యావ్స్ డిసైడెడ్ టు ఎగ్జామిన్ ఆల్ సచ్ ఇష్యూస్ అఫ్రెష్. మళ్ళీ వాటన్నిటిని పరిశీలించి ఆఫ్టర్ దిస్ రివ్యూ ద ఫైనల్ కీ అలాంగ్ విత్ ద రివైజ్డ్ స్కోర్ విల్ బీ పబ్లిష్డ్ అగైన్. మళ్ళీ ఫైనల్ కీని పబ్లిష్ చేయాలని డిసైడ్ చేసుకుంది. ఓకే, సో దీన్ని బట్టి మనకి ఫస్ట్ స్టేజ్ రిజల్ట్ అనేది క్యాన్సిల్ అయిపోతుందని చెప్పొచ్చు. మనకి ఏదైతే ఇంతకుముందు అఫీషియల్గా ఒక రిజల్ట్ అయితే అనౌన్స్ చేశారో ఆ రిజల్ట్ని ఇప్పుడు క్యాన్సిల్ చేసేసి మళ్ళీ రివ్యూ చేసిన తర్వాత వచ్చేటటువంటి ఫ్రెష్ రిజల్ట్ని పబ్లిష్ చేస్తారు. అది కూడా మనకి మ్యాక్సిమం ఈ మంత్ ఎండింగ్ లోపే చేస్తారు. సో అయితే ఎందుకంటే మనకి ఎగ్జామినేషన్ సిబిటి స్టేజ్ 2కి సంబంధించి డేట్ అనౌన్స్ చేస్తారు కాబట్టి మ్యాక్సిమం ఈ మంత్ ఎండ్ లోపు మళ్ళీ మనకి ఫస్ట్ స్టేజ్ సిబిటి రిజల్ట్ని మళ్ళీ పబ్లిష్ చేస్తారు. సో అప్పుడు ఏంటంటే మళ్ళీ మొత్తం క్యాండిడేట్స్ అందరి రిజల్ట్ మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోండి, ఎవరెవరు క్వాలిఫై అయ్యారు, ఎవరెవరు కట్ ఆఫ్ దాటారు అనేది. సో ఎవరైతే క్యాండిడేట్స్ క్వాలిఫై అవ్వలేదో వాళ్ళు ఈసారి అయ్యే ఛాన్స్ ఉండొచ్చు. ఓకే, సో మ్యాక్సిమం ఇది సెకండ్ ఛాన్స్ మనకి. సో ఒక రకంగా ఏంటంటే డిస్క్వాలిఫై అయిపోయిన క్యాండిడేట్స్కి అయితే ఇది సంతోషించదగ్గ విషయమే. ఆల్రెడీ ఎవరైతే సెకండ్ స్టేజ్ సిబిటికి వెళ్తున్నారో వాళ్ళైతే కొంచెం టెన్షన్ పడుతుంటారు, అరే మన రిజల్ట్ క్యాన్సిల్ అయిపోయింది మళ్ళీ వస్తుందా లేదా అని. ఎవరైతే మెయిన్ ఏంటంటే బోర్డర్స్లో ఉంటుంటారు కదా, కొద్ది మార్కులతో ఎవరైతే కట్ ఆఫ్ దాటారో వాళ్ళకి కొంచెం ఇబ్బందికరంగా అనిపించవచ్చు. ఎందుకంటే కట్ ఆఫ్కి సంబంధించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ అనేది మనకి ఇక్కడ మెన్షన్ చేయలేదు. మేబీ పెరగొచ్చు తగ్గొచ్చు అని కూడా ఇక్కడ చెప్పలేదు కట్ ఆఫ్కి సంబంధించి. ఓకే, విషయంలో మనకి ఎటువంటి అప్డేట్ అనేది ఇవ్వలేదు. సో అదేవిధంగా మనకి ఇంకా సెకండ్ స్టేజ్ సిబిటికి సంబంధించి చూసినట్టయితే ద ఆర్ఆర్బీ హ్యావ్ ఆల్సో రిసీవ్డ్ ద రిప్రజెంటేషన్స్ ఫ్రమ్ ద రిక్వెస్టింగ్ పోస్ట్పోన్ ఆఫ్ సెకండ్ స్టేజ్ సిబిటి ఆన్ అకౌంట్ ఆఫ్ క్లాషింగ్ ఆఫ్ ద డేట్స్ విత్ ద సిబిటి ఫర్ సిఎన్ 2 2018 ఆన్ ఆర్ అకాడమిక్ ఎగ్జామినేషన్స్. మనకేంటంటే సేమ్ డేట్స్లో కొన్ని అకాడమిక్ ఎగ్జామినేషన్స్ ఉండడం వల్ల ఏంటంటే డేట్ చేంజ్ చేయమని కూడా మనకి క్యాండిడేట్స్ నుంచి రిక్వెస్ట్ అనేది వాళ్ళు పొందారనమాట. దానివల్ల ఏంటంటే ఈ ఎగ్జామినేషన్ సెకండ్ స్టేజ్ సిబిటి ఏదైతే ఉందో దాన్ని డిసెంబర్ 24కి పోస్ట్పోన్ చేస్తున్నట్టుగా ఇక్కడ మనకి మెన్షన్ చేశారు. డిసెంబర్ 24 నుంచి ఎగ్జామినేషన్ స్టార్ట్ అవుతుంది సెకండ్ స్టేజ్ సిబిటికి. ఓకే, 12 కాదు 24 మనకి రెండవ స్టేజ్ ఎగ్జామినేషన్ అనేది స్టార్ట్ అవుతుంది.
సో ఇది ఫ్రెండ్స్ మనకి ఓవరాల్గా ఆర్ఆర్బీ నుంచి వచ్చినటువంటి ఒక లేటెస్ట్ అప్డేట్ స్టేజ్ వన్ రిజల్ట్కి సంబంధించి, అలాగే స్టేజ్ టూ ఎగ్జామినేషన్ డేట్కి సంబంధించి. ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అదేవిధంగా ఈ వీడియో మీద మీ ఒపీనియన్ని కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. సెక్షన్లో మా టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది, సో లింక్ మీద క్లిక్ చేసి టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. మీకు ఆర్ఆర్బీకి సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అనేవి మీరు టెలిగ్రామ్ ఛానల్ నుంచి పొందొచ్చు. అలాగే మేము చేసేటటువంటి లెసన్స్కి సంబంధించి, ఆర్ఆర్బీ సిబిటీ స్టేజ్ టూ వీడియోస్కి సంబంధించి మా దగ్గర ఉండే మెటీరియల్ని పీడిఎఫ్ రూపంలో పొందొచ్చు. ఓకే, అదేవిధంగా ఈ ఇన్ఫర్మేషన్ని ఆర్ఆర్బీ ఎగ్జామినేషన్స్కి ప్రిపేర్ అవుతున్న మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇప్పటివరకు మీరు ఎవరైనా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దీనివల్ల ఏంటంటే మీ ఎగ్జామినేషన్ ప్రిపరేషన్స్కి హెల్ప్ అవుతూ ఉంటుంది. ఎప్పటికప్పుడు ఆర్ఆర్బీ నుంచి వచ్చేటటువంటి లేటెస్ట్ అప్డేట్స్ని మీరు అందరికంటే ముందుగానే తెలుసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్.